స్టేజ్ ఫియర్, నంబర్ వన్ ఫియర్ స్టేజ్ ఫియర్. ఇప్పుడు స్టేజ్ ఫియర్ వెళ్తే అన్ని ఫియర్లు వెళ్ళినట్టే కదా, గట్టిగా తీసేద్దామా, తీసేద్దామా గట్టిగా. ఎందుకోసమంటే దీని తర్వాత వీఆర్ సెలెక్టింగ్ 50 ట్రైనర్స్, 50 మందిని సెలెక్ట్ చేస్తాం. స్వామి అండ్ శివార్ ఇన్ఛార్జ్. ఈ క్లాస్ లాస్ట్ కూర్చోవడానికి సెలెక్ట్ చేస్తాం, వెళ్ళిపోయి వెళ్ళిపోవచ్చు, నో రిస్ట్రిక్షన్, ఫ్రీడమ్, యూ కెన్ గో. రైట్, ఇప్పుడు నేను చెప్తున్నాను, మరి ప్రాబ్లం ఏంటి, నేను రమ్మన్నప్పుడు అందరు రావచ్చు కదా, 3 రోజులు ఉన్నారు కదా, లక్కీగా చీఫ్ గెస్ట్ ఎవరు లేరు కాబట్టి నేను హ్యాపీగా మాట్లాడాను, లేదంటే వాళ్ళు ఏం చెప్పినవా గంప, మా టైం అంతా వెయిట్ చేసామంటున్నారు, మా డబ్బులను వెయిట్ చేసామందరు. నేను ఒక విషయం అడుగుతానన్నా నాకు గట్టిగా జవాబు చెప్పండి, ఎందుకు స్టేజ్ మీదకి రావట్లే? యాయా భయము, ఇంకా అమ్మాయిలు నాన్న చెప్పండి రా, వాట్ ఇస్ ది ప్రాబ్లం, ఫియర్, ఇంకా వాళ్ళేమనుకుంటారు, అలవాట్లేదు, ఏమన్నా అలవాటు ఉంటుందా, పెన్లు అయితే అన్ని కరెక్ట్ సెట్ అవుతుంది. ఒక్క విషయం చెప్తాను వినండి, ఏమనుకుంటారో నేనే చెప్పేస్తాను, టైం ఎక్కువలేదు కాబట్టి. నంబర్ వన్, ఇంత బతుకు బతికి, ఇన్నేళ్ళ బతుకు బతికి, ఇంత ఇజ్జత్ మెయింటైన్ చేసి ఈరోజు స్టేజ్ మీదకి వెళ్తే ఇంతమంది ముంగడ నేను కరెక్ట్ మాట్లాడకుంటే అందరు నవ్వుకుంటే నా ఇజ్జత్ పోతుందేమో, ఉంటే కదా పోయేది, హైదరాబాద్ లాంగ్వేజ్లో వస్తుంది ఇది, హైదరాబాద్ యాసలో. ఇంత జీవితం ఇన్ని ఏండ్లు జీవించి ఈరోజు స్టేజ్ పైకి వెళ్తే అందరూ నన్ను వ్యతిరేకిస్తారేమో, నవ్వుతారేమో, నన్ను అవమానపరుస్తారేమో, నన్ను మాట అంటారేమో, నన్ను ఏమంటారో, నన్ను ఏమంటారో, వాళ్ళు నన్ను ఏమంటారో, నన్ను ఏమంటారో, కాబట్టి నేను ఇలా మాట్లాడా. ఎప్పుడు మాట్లాడతా, నాకు ఓ రోజు వస్తుంది, నాకు ఓ రోజు వస్తుంది. ఏక్ దిన్ మై ఓంగా కామ్యాబ్, హం హోంగే కామ్యాబ్, గట్టిగా పాలే, హం హోంగే కామ్యాబ్. ఓ దిన్ కబాతా కుచ్ బి నహీ మాలూమ్, ఆ రోజు ఎప్పుడు ఎవరికి అర్థం కాదు, హమ్ కబీ బి నహీ హోతా, అభి ఓనా పడతా కామ్యాబ్, ఎప్పుడో కాదు, ఇప్పుడే కావాలి. దానికోసం ఒకటి ఒకటి చెప్తున్నాను, నువ్వు నాన్న నా మాట వినండి, ఏం చేసినా చెప్పండి, సౌండ్ రాకుండా ఎండమూరి సార్ తెలుసు కదా శాపం, ఏం చేసినా. రెండోది మీరు అర్థం చేసుకొని, మీరు అర్థం చేసుకోవాలి, ఏం చేయకున్నా చెప్పండి గట్టిగా, ఏం చేసినా, ఏం చేయకున్నా ఎవరో ఒకరు ఏదో అంటారు, చేసినా అంటారు, చేయకున్నా అంటారు, చేసినా అంటారు, చేసినా అంటారు, చేయకున్నా అంటారు, స్టేజ్ ఎక్కినా అంటారు, స్టేజ్ ఎక్కకుండా అంటారు. నాన్న జాగ్రత్తగా వినండి, స్టేజ్ ఎక్కితే ఒకటేసారి అంటారు అయ్యా, స్టేజ్ ఎక్కితే ఒకటేసారి నవ్వుతారు, స్టేజ్ ఎక్కకుంటే జిందగీ బర్ నవ్వుతారు, జీవితాంతం నవ్వుతారు. ఒక్కసారి నవ్వించుకోవడం బెస్టా, లైఫ్ లాంగ్ నవ్వించుకోవడం బెస్టా.